మన వాళ్ళందరికీ స్వాగతం నేను ఇక్రామ్ నేను తెలుగు కాదండి తమిళ్ తెలుగులో నేను తప్పుగా మాట్లాడితే కింద కమెంట్లు టైప్ చేయండి నేను తెలుగు నేర్చుకుంటాను డైలీ నా వీడియోస్ చూడండి మీరు ఏదైనా తెలుసుకుంటారు డైలీ శుభవార్త మాత్రమే వినండి మనం సంతోషంగా ఉండగలము సో ఈరోజు నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను పిల్లల్ని ఎలా పెంచాలి వాళ్ళు సక్సెస్ఫుల్గా ఎలా అవుతారు అని ఒక వీడియో అప్లోడ్ చేశాను కావాలంటే మన ఛానల్ చూడండి పేరెంట్స్ ఏమేమి చేయకూడదని అని కూడా దాంట్లో చెప్పున్నానండి సెవెన్ పాయింట్స్లో చెప్పున్నాను సో అది కూడా వినండి ఆ తర్వాత రో నిన్న నాకు చాలా కాల్ ఫోన్స్ వచ్చినాయి తమిళ్ కూడా ఈ వీడియో అప్లోడ్ చేసినాను సో దానివల్లనే కాల్ కాల్స్ వచ్చినాయి సో వచ్చినప్పుడు నా ఫ్రెండ్స్ ఒకటి చెప్పాడు ఇప్పుడు మనం మన పిల్లల్ని ఎలా సక్సెస్ఫుల్ అవ్వాలని నువ్వు చెప్పేశావు కానీ మనం ఎలా సక్సెస్ఫుల్ అవ్వాలని ఈరోజు చెప్పు అని అడిగారు సో అతని అతనికోవసరమే ఈ వీడియో అండి సో మనం సక్సెస్ఫుల్ అవ్వాలంటే మన దగ్గర సెల్ఫ్ డిసిప్లిన్ అన్నది కన్ఫామ్గా ఉండాలనేది నా ఒక థింకింగ్ అండి సో ఆ థింకింగ్ని మీతో షేర్ చేయాలనే వచ్చాను సో ఈ సెల్ఫ్ ఈ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఎలా ఎలా కంట్రోల్ చేయాలి ఎలా మన దగ్గర సెల్ఫ్ డిసిప్లిన్ అనేది తీసుకొని రావాలనేదే ఈ వీడియోలో చూడపోతున్నామండి సో ఈ సెల్ఫ్ డిసిప్లిన్ తీసుకొని రావడానికి మూడు పాయింట్ ఉన్నాయండి ఫస్ట్ పాయింట్ ఇప్పుడు మనం ఏదైనా పని స్టార్ట్ చేస్తే అది కన్ఫామ్గా ఫినిష్ చేయాలి ఇదే సెల్ఫ్ డిసిప్లిన్లో ఫస్ట్ పాయింట్ ఇప్పుడు మనం భోజనం చేస్తే ఆ భోజనం చేసిన తర్వాత ఆ ప్లేట్ కూడా కడిగేయాలి అదే సెల్ఫ్ డిసిప్లిన్ అనేది స్టార్ట్ చేసినది భోజనం చేసినప్పుడు స్టార్ట్ చేస్తాం తినడం వల్ల స్టార్ట్ చేస్తాం ఆ ప్లేట్ కలగడం వల్లనే అది ఆ పని అనేది ఫినిష్ అవుతుంది అది తెలుసుకోండి ఆ తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు వెళ్ళాలంటే కన్ఫామ్గా అక్కడ వెళ్ళాలి అదే సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు కానీ ఆ పని అనేది కన్ఫామ్గా ఫినిష్ చేయాలి అది ఏదైనా ప్రాబ్లం వస్తే కానీ పర్వాలేదు ఏదైనా మనకి మనకి ప్రాబ్లం వస్తే కానీ పర్లేదు మనకి ఉళ్ళు బాగలేదు కూడా అనుకుంటే కూడా పర్లేదు ఆ పని కన్ఫామ్గా ఫినిష్ చేసిన తర్వాతనే ఆ పని నుంచి వదిలేసి బయటికి రావాలనేదే ఈ సెల్ఫ్ డిసిప్లిన్లో ఫస్ట్ పాయింట్ అండి ఆ తర్వాత సెకండు మనం ఏమి అనుకుంటున్నామో దాన్ని నుంచి ఎక్కువ చేయాలి ఎక్కువ చేయాలనేది కన్ఫామ్గా ఇది సెకండ్ పాయింట్ ఇప్పుడు ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను ఒకరు ఎక్ససైజ్ చేస్తున్నారంటే వాకింగ్ చేస్తున్నారు ఒక రోజుకి ఒక కిలోమీటర్ చేస్తున్నారంటే వాళ్ళు అతను అనుకుంటున్నారు ఒక రోజుకి ఒక కిలోమీటర్ వెళ్తున్నాయా వెళ్తున్నాను అదే నా ఎక్సర్సైజ్ అని అనుకుంటున్నారు కానీ అతను అనుకుంటూ వెళ్ళినప్పుడు ఒక కిలోమీటర్ అని అనుకుంటూ వెళ్తే అతను వాకింగ్ చేసినప్పుడు ఒకటిన్నర కిలోమీటరు వాకింగ్ చేయాలి ఇదే ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అనేది సో ఎందుకంటే వాళ్ళు ఎక్కువ చేసి 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 తర్వాత అతనికి తెలిసిపోతుంది ఇదే మన లిమిట్ అనేది ఇంతకు మించి మనం నడవలేదయ్యా అని అతనికి తెలిసిపోతుంది అంటే ఒక ఫోర్ కిలోమీటర్స్ లేదు ఫైవ్ కిలోమీటర్స్ వరకు అతని వాకింగ్ చేసిన తర్వాతనే అతనికి తెలిసిపోతుంది మనం ఇంతకి మించి నడవలేదు మన వల్ల కాదు అని తెలిసిపోతుంది సో వరకు మనం ట్రై చేస్తూనే ఉండాలి సో ఇదే ఒక ఇంకొక సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఇంకొకటి లాస్ట్ పాయింట్ మనం ఏం పని చేసినా మన అనుకుంటున్న మనం అనుకుంటున్నలాగా చేయకూడదు దానికైనా బెటర్గా చేయాలి దానికైనా బెటర్గా ఎలా చేయగలం ఇప్పుడు ఒక ఒక క్యారెట్ హల్వా ఏదైనా చేయాలని అనుకుంటే మనం క్యారెట్ హల్వా చేసినప్పుడు క్యారెట్ వేస్తాం తర్వాత షుగర్ వేస్తాం మిల్క్ వేస్తాం ఇది అన్నీ వేసిన తర్వాత దాంట్లో ఏదైనా ఒక లా రావాలని కార్డబమ్ పౌడర్ వేస్తే అది ఫ్లేవర్ అందరికీ అయిపోతుంది కదా అందరికీ నచ్చింది నచ్చి నచ్చిపోతుంది కదా సో అలాగా ఆ ఫ్లేవర్ లాగా మనం ఏదైనా ఒక పని చేస్తే దాంట్లో మన క్రియేటివ్ అనేది ఉండాలి ఆ తర్వాత ఏదైనా ఒక చిన్న విషయాన్ని బెటర్గా చేయాలి అదే ఇంకొక సెల్ఫ్ డిసిప్లిన్ అనేది సో ఫస్ట్ పాయింట్ ఏమి స్టార్ట్ చేసినా అది కన్ఫామ్గా ఫినిష్ చేయాలి ఆ తర్వాత మనం ఏమి అనుకుంటున్నామో దానికైనా ఎక్కువ చేయాలి ఎక్కువ చేయాలి ఇది సెకండ్ పాయింట్ ఆ తర్వాత థర్డ్ పాయింట్ మనం ఏమి అనుకుంటున్నామో దానికైనా బెటర్గా చేయాలి బెటర్గా చేస్తే మన మన వల్ల అందరూ హ్యాపీ అవుతారు మనం కూడా హ్యాపీ అవుతాం సో ఈ మూడు పాయింట్ ఉంటే సెల్ఫ్ డిసిప్లిన్ అనేది వస్తుంది ఈ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది వస్తే కన్ఫామ్గా మన లైఫ్లో మనం గెలుస్తున్నాం అనేది నా థింకింగ్ అండి మీరు ఏమి ఆలోచిస్తున్నారో మీరు కమెంట్లు చెప్పండి మంచి విషయాన్ని కన్ఫామ్గా స్ప్రెడ్ చేయండి అప్పుడే మనం కూడా సంతోషంగా ఉండొచ్చండి మంచిని ఆచరించండి మనకు మంచి విషయాలు జరుగుతాయి థ్యాంక్ యూ ఫార్ దిస్ వీడియో